సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ భువన్ అండ్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడే మనకి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే చదువులు సాగేనా అనే క్వశ్చన్ మార్క్తో లైన్ మనకి ఒక న్యూస్ పేపర్ అయితే ప్రచురించింది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సో ఆగస్ట్ థర్డ్ వీక్లో ఎగ్జామ్స్ పెడతామంటున్నారు కదా సో దానికి సంబంధించిన అప్డేట్ అదేవిధంగా పీజీ దరఖాస్తుల వెల్లువ అండ్ నెక్స్ట్ పీజీ మెడికల్ కట్ ఆఫ్కి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము లెట్గా స్టార్టింగ్ టు దిస్ వీడియో సో ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చూసుకోవచ్చు చదువులు ఎట్లా అని మనకు క్వశ్చన్ మార్క్ అయితే అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు వెలువైన సముపార్జన మూడేళ్ళు వెనక్కి పెను ప్రభావం చూపిన కరోనా ఆన్లైన్ లర్నింగ్ ఫెయిల్ ఇంటర్నెట్ కొందరికీ లభ్యం ఆన్లైన్ బోధనపై అనాసక్తి పిల్లల ఆరోగ్యంపై ఆందోళన బోధనపై దృష్టి లేని టీచర్లు భారీగా హోంవర్క్ దాఖలు దూరంగా క్లాసుల్లో సీట్లు విద్యార్థుల స్నేహభావం కరువు లోపిస్తున్న విద్యాభ్యాస సామర్థ్యం మారిపోతున్న ఆలోచనలు నిపుణుల విశ్లేషణలు సో ఏంటి అంటే ఆన్లైన్ లర్నింగ్ అంత ఎఫెక్టివ్గా లేదు విద్యార్థులు కూడా దీనిపై అంత ఇంట్రెస్ట్గా లేరు అని చెప్తున్నారు ఇటు తల్లిదండ్రులు కావచ్చు ఇటు పిల్లలు కావచ్చు అయితే తీవ్ర ఆందోళన అయితే గురవుతున్నారు ఎందుకంటే ఆన్లైన్ క్లాసెస్ వల్ల సో హెల్త్ ఇష్యూస్ అయితే రావడం జరుగుతాయి అని చెప్తున్నారు సో స్కూల్కి తిరిగి ఎప్పుడు మామూలుగా యథావిధిగా ఎగ్జామ్స్ కానీ స్కూల్స్ కానీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో కూడా వీళ్ళకి మనకైతే అధికారులకు కూడా సరిగ్గా తెలియని పరిస్థితి ఇదనమాట న్యూస్ అయితే దీనికి సంబంధించింది మనకి ఎగ్జామ్స్ కానీ మళ్ళీ స్కూల్స్ ఇవ్వడానికి రీ రీ ఓపెన్ అవ్వడానికి చాలా టైం అయితే పడేటట్టు ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనము అయితే పీజీ పరీక్షలకు భారీగా దరఖాస్తులు అనే మెయిన్ హెడ్లైన్స్ చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే అయితే హెచ్సియూ హెచ్సియూలో మనకి పీజీ దరఖాస్తులకైతే అడ్మిషన్స్ అయితే ఓపెన్ చేశారనమాట అంటే అప్లై చేసుకోవడానికి సో వీటికి సంబంధించి అరవై రెండు వేల ఎనిమిది యాభై మూడు దరఖాస్తులు అందినట్టు వర్సిటీ పరీక్ష విభాగం తెలిపింది ఎందుకంటే ఇంతవరకు స్టేట్ కానీ మనకి ఎటువంటి పీజీకి సంబంధించిన పీజీ సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు కానీ మనకి హెచ్సీయూకి సంబంధించింది అయితే రిలీజ్ చేశారు సో ఇందుకే చాలా మెంబర్స్ హెచ్సూకి అయితే అప్లై చేసుకొని పెట్టారనమాట కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాత మనకి పరీక్షలు అయితే పెడతామని మనకి ఇప్పటికే మనకి అయితే టీఎస్సీహెచ్ఐ చైర్మన్ గారు చెప్పారు కదా సో అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు పూర్తయిన తర్వాతే ఎంసెట్ ఉమ్మడి పరీక్షల నిర్వహణపై స్పష్టత వచ్చాక పీజీ పరీక్షల ప్రవేశాల వ్యవహారాన్ని తెలుస్తామని మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపిన విషయం మనకి ఇంతకు ముందు కూడా చూసాము ఏది ఏమైనా సరే పీజీ ప్రవేశ పరీక్షలు ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడం లేదు అని అంటున్నారు చూడండి ఆగస్టు మూడో వారంలో ప్రవేశ పరీక్షలు అదే నెలలో చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహించాక పీజీ ప్రవేశ పరీక్షలపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు అయితే నూతన విద్యా సంవత్సరం అంటే న్యూ అకాడమీ ఇక్కడ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలని చెప్తున్నారు సో చూద్దాం అయితే ఫైనల్ ఇయర్ వాళ్ళకి థర్డ్ అయితే ఆగస్ట్ థర్డ్ వీక్లో మనకి ఎగ్జామ్స్ పెడతామన్నారు డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా సంబంధించిన ఫైనల్ ఇయర్ వాళ్ళకి కానీ వరకు పరిస్థితులు ఇదే విధంగా రోజుకి వెయ్యికి పైగా కేసులు అయితే నమోదు అయితే మాత్రం అప్పుడు కూడా మనకి పరీక్షలు వాయిదా వేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో అయితే రిమైనింగ్ ఇయర్స్ ఉంటారు కదా సో బీటెక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ సో డిగ్రీ ఫస్ట్ సెకండ్ ఇలాంటి వారికి సో ప్రమోట్ చేసామని మనకి ఇప్పటికే యూజీసీ ఆదేశాలు జారీ జారీ చేసిన విషయం కూడా మనకి తెలిసిందే అనమాట సో చూసుకోవచ్చు ఏది ఏమైనా సరే ఎగ్జామ్స్ మనకి ఇదే విధంగా పరిస్థితులు ఉంటే మాత్రం ఎగ్జామ్స్ పెట్టే అవకాశాలు అయితే ఉండవు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు మనము అయితే డిగ్రీ పీజీ పరీక్షలు తప్ప తప్పనిసరి అని మనం నిన్నటిది చూసాము ఇది నిన్నటి ఎడిషన్ది అనమాట అండ్ నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు పీజీ అయితే కట్ ఆఫ్ మార్క్స్ది చూద్దాము పీజీ కట్ ఆఫ్ మార్క్స్ న్యూస్ అప్డేట్ చూద్దాము సో ఇక్కడ చూసుకోవచ్చు పీజీ మెడికల్ ఎంట్రెన్స్ కట్ ఆఫ్ తగ్గింపు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే నీట్కి సంబంధించిన పరీక్షల్లో అర్హత కట్ ఆఫ్ మార్కులను తగ్గిస్తూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది ఇక్కడ చూసుకోవచ్చు జనరల్ క్యాటగిరీలో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే జనరల్ కేటగిరీలో థర్టీ పర్సెంటే అంటే టూ ఫైవ్ మార్క్స్ వస్తే ఎస్సీ ఎస్టీ కేటగిరీలో టూ థర్టీ మార్క్స్ వస్తే అండ్ నెక్స్ట్ పీహెచ్ అంటే ఫిజికల్లీ హ్యాండి వారికి టూ ఫిఫ్టీ టూ మార్క్స్ వస్తే మాత్రం సో సీట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు తాజాగా ఉత్తర్వులు ఇచ్చారు సో ఇదనమాట న్యూస్ అయితే మనకి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా చెప్తాను సో డిగ్రీ పీజీ బీటెక్ డిప్లొమా ఫార్మసీ ఏపీలో కావచ్చు తెలంగాణలో కావచ్చు సో ఇదంటే న్యూస్ అయితే ఒక లైక్ చేయండి నాకు సపోర్టింగ్గా ఉంటుంది సో అదే విధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్ ఐకౌన్ మీద క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది సో దిస్ ఇస్ బు వన్ సైనింగ్ అవుట్ జై హింద్